వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్లిన్ రెల్ ఆఫ్ మార్చరీ సీజన్ నెంబర్ 4. ఈ రోజు మనం అయితే లెస్టర్ని కలవబోతున్నాం. సో లెస్టర్ అయితే మన ఓల్డ్ మ్యాన్షన్ ఉంది కదా, సో అక్కడికైతే వస్తున్నాడంట. సో ఇప్పుడు కూడా మనం అక్కడికే వెళ్తున్నాం. ఈ రోజు అయితే మన కార్ని హెన్న అయితే తీసుకువెళ్ళింది, సో అందుకనే మనం అయితే హెన్న కార్ని యూజ్ చేస్తున్నాం. సో పర్వాలేదులే, ఓకే, అప్పుడప్పుడు ఇలా కూడా డ్రైవ్ చేస్తూ ఉండాలి మరి. అండ్ ఇంకొక గ్యారేజ్ అయితే చూద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా గైస్, ఎరినా వారి దగ్గర. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమో ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనకు ఒక చిన్న పని అయితే ఉంది, అది కూడా హెల్ప్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ అయితే మనం ఓల్డ్ మ్యాన్షన్ దగ్గర అయితే వెళ్ళాలి. లెస్టర్కి మన దగ్గర నుంచి హెల్ప్ ఏంటో నాకైతే మొత్తానికి అర్థం కాలేదు. సో ఏంటని చెప్పేసి అడిగితే మాత్రం లెస్టర్ అయితే కాల్లో చెప్పకూడదని మాత్రం చెప్పాడు. సో అంతే, లెస్టర్ అయితే ఇలాంటి విషయాలు అయితే మనకి ఫోన్ కాల్స్లో అయితే చెప్పడు. సో డైరెక్ట్గానే, ఎందుకంటే హ్యాకర్ కదా లెస్టర్. సో మళ్ళీ తన కాల్స్ని ఎవరైనా ట్యాప్ చేస్తారని చెప్పేసి భయం లెస్టర్కి. ఎస్, ఈ టర్న్ తీసుకుంటే చాలు మన ఓల్డ్ మ్యాన్షన్ దగ్గరికి వచ్చేసినట్టే. ఎస్, పాయింట్ కూడా అక్కడికి ఉంది. లెస్టర్ వచ్చేసా నేనైతే? ఓకే, లెస్టర్ అయితే ఇంకా రాలేదు. చెప్పాను కదా మన ఓల్డ్ వైట్ కార్ అయితే ఇక్కడ ఉంది, అండ్ బ్లాక్ వెర్షన్ అయితే మనకి గ్యారేజ్లో అయితే పెట్టాం మనం. లోపలికి వెళ్ళి చూస్తే ఒకసారి ఉన్నాడేమో. ఓకే, హాయ్ ఫ్రాంక్లిన్, కుడ్ బి మై బాడీ గార్డ్ టు నైట్. ఓకే, లెస్టర్ అది. సో బాడీ గార్డ్ అంట, వెళ్దాం. అండ్ తినవరు గైస్, మన ఇంట్లో ఉంది, మనమేమీ రెంట కూడా ఇవ్వలేదే. ఏమో కొమ్మతి స్లామర్ ఏమైనా తీసుకొచ్చాడండి. ఎస్, స్లామర్ కూడా యూజ్ చేస్తున్నాడు ఈ మ్యాన్షన్ని అప్పుడప్పుడు. వెయిట్ లెస్టరా, వస్తున్నాడా? ఓకే, వెయిట్ చేస్తా. లెస్టర్, నీ కారు భలే ఉందబ్బా, క్యూట్గా. హలో లెస్టర్, అయిపోయామని చెప్పేసి అనుకున్నాను నేనైతే. కమన్ ఫాస్ట్గా ఇట్ సైడ్. ఓకే, లోపల వెయిట్ చేయాలి మనం అయితే. ఏ ఆగు లెస్టర్, ఎక్కడికి పోతున్నావు, ఆకవయ్యా. ఓకే ఓకే, ఇట్ సైడ్. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు లెస్టర్కి ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలంట, ఎందుకంటే ఒక డీలింగ్ అయితే మాట్లాడాలంట మొత్తానికి లెస్టర్ అయితే ఆ గ్యాంగ్తో. కాకపోతే వాళ్ళ మీద నమ్మకం అయితే లేదు లెస్టర్కి. సో ఎస్, మేబీ ట్రాప్ అయ్యి ఉండొచ్చని చెప్పేసి లెస్టర్ డౌట్ అనమాట. సో అందుకనే ప్రొటెక్షన్ కింద అయితే మనల్ని అయితే రమ్మంటున్నాడు. ఓకే లెస్టర్, కమాన్, నేను అయితే కార్ ఎక్కాలి ఇప్పుడు. గెట్ ద కార్. ఓకే, ఈ కారేనా ఖచ్చితంగా? ఓకే, ఈ కారే. బ్రిడ్జా, ఓకే వెళ్దాం. సో దీనికి ఆ పిలిచింది లెస్టర్. మొత్తానికి అయితే తేడా కొట్టేలా ఉంది ఈరోజు. సర్లే, మొత్తానికైతే మనం ఎస్ బాడీ గార్డ్కి అయితే వెళ్తున్నాం లెస్టర్కి. ఎస్ బాడీ గార్డ్ అని చెప్పేసి అనకూడదు కానీ ప్రొటెక్షన్. ఓకే, లెస్టర్ కార్ మాత్రం చాలా క్యూట్గా ఉంది, చిన్నగా. ఎస్, ఇద్దరు మాత్రమే దీంట్లో అయితే సెట్ అవుతారు. సో సీటింగ్ అయితే ఓన్లీ ఇద్దరికే దీంట్లో. ఇక్కడ నుంచి ఇంకా చూసుకుంటే మనకు 1.8 మైల్స్. సో బ్రిడ్జ్ అంటే మనకి లెస్టర్ ఆఫీస్ దగ్గర అనుకుంటా. సో ఆ పేరైతే నేను అక్కడే విన్నాను, ఈఐ బ్రిడ్జ్. మొత్తానికి చూద్దాం, వెళ్తున్నాం కదా అలాగో. అండ్ వెదర్ ఏంటి సడన్గా మారిపోయింది, మొత్తం ఫాగీ. వై ఫాగీ? వే పాయింట్ అయితే పోయిందే, పెట్టుకుందామా? సర్లే, నాకైతే గుర్తుంది. సో ట్రై చేద్దాం వెళ్ళడానికి వే పాయింట్ లేకుండా. సో ఈఐ బ్రిడ్జ్ అంటే నాకు తెలిసినంతవరకు లెస్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది. సో అది కాకపోతే మాత్రం అప్పుడు వే పాయింట్ అయితే చూద్దాం మళ్ళీ. ఓకే, మ్యాక్స్ అదే అనుకుంటున్నాను నేనైతే. చూడండి మొత్తం వెదర్ మారిపోయింది ఒకేసారి, సడన్గా ఫాగీ. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎలా అవ్వలేదు వెదర్ అయితే, చాలా తేడాగా ఉంది ఈరోజు. వెహికల్స్ కూడా అంతలా కనిపించట్లేదు అబ్బా దూరం నుంచి దీంట్లో. ఊ, సారీ లెస్టర్, సారీ లెస్టర్, ఏమనుకోకే, వాడైతే సడన్గా వచ్చాడు, నేను కూడా చూసుకోలేదు. ఏమైనా కొట్టిందా ఫ్లిప్, అలాంటి చిన్న కారే. సో చూడండి అసలు హార్న్ లేకుండా ఏం లేకుండా వచ్చేసాడు వాడైతే, దెబ్బకి ఫ్లిప్ అయిపోయింది కారు. లెస్టర్ నువ్వైతే ఖచ్చితంగా మార్చుకోవాలబ్బా ఈ కార్ని. ఎస్, ఇదే గైస్ నేను అనుకున్నదే, వచ్చేసాం. కాకపోతే ఆఫీస్కి మరీ అంత దగ్గర అయితే కాదు లెస్టర్ ఆఫీస్కి. ఓకే, ఎస్ వచ్చేసాం. నౌ వి గో డౌన్. ఓకే, ఈ కిందక లెస్టర్, దీనికి మాత్రం బిల్ అడక నన్ను. ఓకే, కారు రిపేర్కి నీ దగ్గర చాలా మనీ ఉంటాయి. గో టు ద మీటింగ్. ఓకే, మీటింగే కదా వెళ్ళేది. ఓకే, లోపలికా, టనెలా ఇది.
అయ్యా ఈసారి స్టీలింగ్ వెహికల్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేద్దాం గైస్ దీని. ఓకే మేబీ కార్ అయితే కార్ పడుతుందిలే ఇది పట్టినప్పుడు అది పట్టదా? సో కార్స్ని బైక్స్ని స్టీల్ చేసినప్పుడు అయితే దీని అయితే యూజ్ చేద్దాం మేబీ గుర్తుంటే కనుక. సో బాగుంది ఇది కూడా రైట్. హలో ఓ ఓకే 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 వస్తున్నా వస్తున్నా. లెస్టర్ కవర్ తీసుకో కవర్ తీసుకో కవర్ తీసుకో అయ్యా. ఇదేందా ఇది ఏమన్నా ఘోరం? ఇది ట్రాప్ చేశారు కేసు మనల్ని ట్రాప్ చేశారు. దాకున్నావు సిగ్గులేదు. ఎస్ ఓకే అంబుష్. ఓకే మొత్తానికి అయిపోయిందా ఇది? ఎస్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. లెస్టర్ ఎలాంటివి అయితే పెట్టకయ్యా బాబు నాకు మైకిల్ చేస్తే మామూలుగా ఉండదు నాకు. ఏమనుకుంటున్నావు మొన్నే రిస్క్ చేశా లామర్ కోసం ఇప్పుడు మళ్ళీ నీ కోసం? సర్లే మైకిల్కి అయితే ఈ విషయాలు తెలియవు. సో మనం సేఫే. ఓకే ఎంతైనా మనం లెస్టర్ చేయాలి తప్పదు ఇలాంటి విషయాల్లో హెల్ప్ అయితే. ఓకే ఇప్పుడు అక్కడికి అవుట్ ఆఫ్ ఇయర్ ఎంత దూరం ఇలా? ఓకే లెస్టర్ని అయితే ఇప్పుడు ఇంటికి అయితే తీసుకువెళ్ళాలి. కమాన్ లెస్టర్ కామ్ డౌన్ కొంచెం శాంతించు ఏమవుతో నేను ఉన్నా కదా. ఓకే టెన్షన్ ఏం పడుకో దయచేసి. ఓ సారీ లెస్టర్ మళ్ళీ థ్యాంక్ యూ లెస్టర్ రివ్యూ అయితే ఇచ్చాడు మనకి మన డ్రైవింగ్కి లెస్టర్ అయితే. ఇది ఫ్లిప్ అవ్వదు ఇంకా? ఎస్ ఫైనల్గా ఫ్లిప్ అయితే అయింది. చాలా కష్టంగా ఉంది అబ్బాయి ఇది. ఈసారి లెస్టర్ని అయితే ఇంటి దగ్గర దింపేయాలి. చాలా దగ్గర ఎక్కడి నుంచి లెస్టర్ హౌస్ అయితే ఎక్కడో చిన్న వీధిలాగా ఉంటుంది లెస్టర్ది. సారీ లెస్టర్ నువ్వు మాత్రం ఖచ్చితంగా అయితే రిపేర్ చేయించుకో వారిని. ఓకే నేనైతే ఎటువంటి మనీ అయితే ఉన్నాను ఎందుకంటే మన స్పెషల్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి బాగానే లాగుతాం మనీ నాకు తెలిసింది ఆ విషయం. ఓకే ఎస్ వచ్చేసాం డ్రాప్ చేద్దాం లెస్టర్ని. వెళ్ళిపోతావా లీవ్ ద ఏరియానా? ఇంటికి కార్ని తీసుకుని వెళ్ళిపోవచ్చా నేను? సర్లే మొత్తానికి జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. దీన్ని బెన్నిస్ క్యారెలో వెళ్ళేస్తాను నేను వాడికైతే బిల్లు కట్టేసి. ఓకే అంతేనా లెస్టర్ కార్ కాబట్టి మనమే రిపేర్ అయితే చేపిద్దాం. ఓకే దగ్గరలో ఉన్న కస్టమ్స్కి అయితే వే పాయింట్ సెట్ చేసుకున్నాను. ఈసారి వెళ్ళి రిపేర్ అయితే చేపించేద్దాం. జస్ట్ రిపేర్ అంతే. ఓకే కలర్స్ వీల్స్ ఇవన్నీ కూడా అనవసరం మనకైతే. కాకపోతే చాలా చాలా బాగుంది గైస్ కారు లెస్టర్ది చిన్నగా. ఇలాంటి కారు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది మనకి. ఎస్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర పెద్ద గ్యారేజ్ ఉంది ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు కార్స్ అయితే. బట్ మనం అయితే అన్ని కార్స్ కొనం అబ్బా. 60 కార్స్ అంటే ఇంపాసిబుల్ అసలు కొనొచ్చు బట్ అనవసరం గైస్. What can the best mechanic in LS do for you? ఓకే $200 రిపేర్ అయితే చేయిద్దాం. రిపేర్ అయితే కంప్లీటెడ్ అండ్ ఇంకేమైనా మారుద్దామా సరదాగా? ఏం మారుద్దాం? బంపర్స్ బాగలేదు. ఎగ్జాస్ట్ ఇది కొంచెం బాగుంది కదా. బ్యాక్ సైడ్ సైడ్లో వచ్చేది ఏం బాగుంటుంది అబ్బా అసలు చండాలంగా ఉంటుంది. ఓకే ఫెండర్స్ ఊ ఇది బాగుంది కొంచెం దీన్ని పెడదాం. ఎస్ మనం ఏమనుకున్నాం అసలు జస్ట్ రిపేర్ అనుకున్నాం బట్ ఎస్ ట్రై చేస్తున్నాం ఇవన్నీ కూడా. లెస్టర్కి అయితే ఇవన్నీ నచ్చవేమో ఐ థింక్ బట్ ఇది బాగానే ఉంది గైస్. ఎస్ ఈ లైన్ అయితే బాగానే ఉంది కార్కి. పెడదాం ప్లేట్ స్పాయిలరా స్పాయిలరా దీనికా? ఓకే బాగుంది. సస్పెన్షన్ ఇవన్నీ కూడా అనవసరం. వీల్సా? వీల్స్ ఏం మార్చాలి? వీల్స్ టైప్ ఆఫ్ రోడ్. ఓకే ఆఫ్ రోడ్ బాగున్నాయి అబ్బా దీనికి సూట్ అయినాయి. వీల్ కలర్ వచ్చేసి బ్లాక్. విండోస్ వచ్చేసి లీమో. ఓహో మొత్తానికి మారిపోయింది కదా లుక్ దీంది. టర్బో ఖచ్చితంగా ఉండాలి. లైట్స్ ఎస్ జీనాన్ లైట్స్ నియాన్ కిట్స్. ఓకే సో ఏం పెడదాం కింద? బ్లూ బ్లూ బాగుంది. లేకపోతే లైమ్ లైమ్ బాగుంది గైస్ కొంచెం బ్లూ కన్నా. బ్లూ కూడా బాగానే ఉంది బట్ లైమ్ ఇంకా మనకి బ్రైట్గా అయితే ఉంది కాబట్టి లైమ్ అయితే పెడదాం. సో ఎస్ ఓకే దీన్ని అయితే ఇప్పుడు లెస్టర్కి అయితే ఇద్దాం. కాకపోతే లెస్టర్ అయితే లోపల ఉంటాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అయితే చూసుకుంటాడులే కార్ ఎలా ఉందో. చూసారా గైస్ మొత్తానికి చేంజ్ అయితే అయిపోయింది కారు మామూలుగా లేదు ఇప్పుడు. ఎస్ ఇప్పుడు దీన్ని లెస్టర్ హౌస్ దగ్గర అయితే తీసుకువెళ్దాం చూద్దాం. లెస్టర్ అయితే బయటికి రాడబ్బా. సో పెట్టేసి వెళ్ళిపోదాం సింపుల్గా. ఓకే
సో తను వచ్చి తన రియాక్షన్ ఏంటో చూసి ఇవన్నీ కూడా మనకైతే అనవసరం. జస్ట్ కార్ని అయితే రిపేర్ చేయించామా అండ్ కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పెట్టాం లేదంతే. అవన్నీ చేయకూడదు అనుకున్నా బట్ ఎస్ లెస్టర్కే కాబట్టి చేసేసాను, వేరే వాళ్ళు అయితే చేసేవాడిని కాదు. ఇటన్నా ఎందుకు రూటు హౌస్ది, ఇది మనకి లెస్టర్ది. ఎస్ ఇదే ఓకే లెస్టర్ పండగ చేసుకో నీ కొత్త కార్తో. కొత్తదేం కాదులే కానీ కొత్తదాన్ని అయితే చేసింది దీన్ని. ఓకే సో ఈ కార్ లుక్ ఎలా ఉందో చెప్పండి మొత్తానికి కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు మెకానికర్కి అయితే కాల్ చేసి మన కార్ని అయితే తెప్పించాలి. ఓకే సో వీడియో అయితే పక్క లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.